Kendra Rasta Prabhutvalu Rose Rosuku Petrol Diesel Zaralo Pinchutu Samanyudipai Bharam Moputunnarani Aropincharu Congress Nayakulu Medek Jilla Chinnashankarampeta Mandala Paridhiloni Congress Party Karyalayamlo Policelu Varini Mundastuga Arrest Chesaru Ee Sandarbhanga Congress Party Mandala Adhyakshudu Pothiraj Ramana Matladutu Karona Kashtakalamlo Panulu Leka Ibbandulu Padutunna Nirupedala Naddivirche Vidhanga Kendra Rasta Prabhutvalu Petrol Diesel Zaralato Patu Vanta Noonalu Nithyavasara Sarukulanu Penchutu Samanyudini Naddivirustu Narani, Congress Naikulu Harapincharo. Ikari Krimamlo, Congress Party, Mandala Adhyakshulu Pothiraj Ramana, MPP Upa Adhyakshulu Satyanarayana Gowdu, MPT Sila Forum Adhyakshulu Shivakumar, Tatharulu Palgunnaru. Nedu Prajaswamyamlo, Prati Vyaktiki, Nirasana Teliyesukunetuvanti Hakku, Rajyangam Kalpinchinatuvanti Hakku, Atuvanti Hakkulanu Kala Rastu, Mari Mukhyamantri Garu. ఇవాళ మమ్మల్ని రాజభవన్ ముట్టడికి పెట్రోల్ డీజిల్ ధరలకు అయితే విపరీతంగా పెంచుతా ఉన్నారో దానికి నిరసనగా రాజభవన్ ముట్టడి చేయడానికి వాళ్ళు వెళ్తుంటే పొద్దున్నే తీసుకొచ్చి మరి శంకరంపేట పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన కూడా తెలంగాణ గురించి మరి పోరాటం చేసినప్పుడు మరి ఎన్నో ధర్నాలు చేయాలి, ఈయన మాత్రం ధర్నా చేయాలి. ఎప్పుడైనా ఈయన బామోజులు ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు రాష్ట్ర రోగులు కానీ ధర్నాలు కానీ చేయడం జరిగింది. కానీ ఈయనకి నిరసన తెలియడం కానీ మరి సాధి హక్కులు సాధన కోసం పోరాటం చేయడం కానీ అసలు ముఖ్యమంత్రి గారు తెలియదు, కేవలం కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడమే తప్ప ఆయన బయటకు వచ్చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మరి మేము ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ధరలు ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతున్నారో దానికి నిరసనంగా రాజభవన్ ముట్టడికి బయలుదేరుతా ఉంటే మరి పోలీసులతో బలవంతంగా తీసుకొచ్చి మమ్మల్ని శంకరంపేట పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా మరి ఇన్ని రోజుల నుంచి మరి అక్కడ ప్రధానమంత్రి గారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలను అడ్డువిస్తున్న బీద ప్రజల మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంది. మేము ఇన్ని ధర్నాలు చేసి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే కూడా మళ్ళీ వాళ్ళు కంపెనీల వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ రేట్లు పెంచడం జరుగుతూనే ఉంది. మరి ఇది కంపెనీల వాళ్ళతోని కుమ్మక్కయ్యి వాళ్ళతోని అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ పార్టీ ఫండ్ జమ చేసుకోవడానికే వాళ్ళు ప్రయాణిస్తున్నారు తప్ప బీద ప్రజల కష్టాలు వాళ్ళకు దృష్టిలో వస్తలేవు.